చెట్లకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం ఓ నేత ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. ఇదే గీతని కొంతమంది వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి పారిపోయారు. మహారాష్టలోని కోల్హాపూర్ లో ఈ సంఘటన జరిగింది. స్థానిక సిపిఐ నాయకుడు గోవిందరావు పన్సారే కొన్నాళ్లుగా టోల్గేట్ల వ్యతిరేక ఆందోళనలో పాల్గొంటున్నారు. టోల్ కట్టద్దంటూ అందరిలో చేతిని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపించడం సంచలనం రేపింది. తీవ్రంగా గాయపడ్డ గోవిందరావును హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.